హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్లో మనము టాటా మెమోరియల్ సెంటర్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి, డిస్క్రిప్షన్లో లింక్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే అక్కడ నుంచి వెళ్ళైతే చూసుకోవచ్చండి. అదేవిధంగా ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తానండి. ఇది స్క్రోల్ చేసిన తర్వాత అయితే క్లిక్ హియర్ టు ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు కంపల్సరీగా ఇది మీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్టే మీరు ఇక్కడ స్టార్ గుర్తుని, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకోవచ్చండి. ఆల్ ఫీల్ టు మ్యాండేటరీ టు ఫీల్ అనేది ఇక్కడ చూపించారండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా ఎక్సరీస్ మ్యాన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదండి. ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇన్కంప్లీట్, అదేవిధంగా రాంగ్ ఫిలప్ చేస్తే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు సెలెక్ట్ అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకటే ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ అయితే చూపిస్తుంది, అదైతే మీరు ఇక్కడ చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ పోస్టుకు అప్లై అయినా చేయాలనుకున్నారు ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే అటెండెంట్ అయితే మీరు అప్లై అయినా చేయాలనుకుంటే పంజాబ్లో, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రమైన వైజాగ్లో అయితే కూడా ఉండడం అయితే జరిగిందండి. మీరు అక్కడ కూడా అప్లై అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ అయితే నోటిఫికేషన్ గమనించండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది క్వాలిఫికేషన్ ఏముండాలి, మిగతా ప్రాసెస్ అనేది తెలుస్తుందండి. ఇక్కడ నేను అటెండెంట్కి అయితే సింపుల్గా మీరు అప్లై చేసి అయితే చూపిస్తున్నాను. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ యూ బిలాంగ్ టు అనేది ఇక్కడైతే చూపిస్తున్నారండి. మీ కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారా అనేది ఇక్కడైతే మీరు చూసి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు లాస్ట్ డేట్ టు అప్లికేషన్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ఇక్కడ 2023 జనవరి 10 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. టైటిల్ దగ్గర అయితే ఇక్కడ చూసుకుంటే మిస్టరా, అదేవిధంగా మిస్టరాసా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే మిస్టర్ అని, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మిస్టరాస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మిడిల్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయండి, లాస్ట్ నేమ్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఫిలప్ అనేది చేయండి. మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ అనేది ఇండియన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు వెదర్, పర్సనల్ డిజబిలిటీ అనేది ఇక్కడైతే మీరు ఒకవేళ ఎస్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే, ఆ తర్వాత ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఉంటే. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీ టైప్ అనేది ఇక్కడైతే ఉంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీరు టీఎంసీ పర్మిట్ ఎంప్లాయీసా, లేదా మీరు డిఐఈ యూనిట్లో ఎక్కడైనా మీరు వర్క్ చేస్తున్నారా, మిగతా అనేది ఉంటే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయొచ్చు. అడిగారండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై అనేది చేశారా అనేది ఇక్కడ అడిగారండి. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఒక పాస్వర్డ్ అనేది మీరు ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎగ్జాంపుల్గా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి, అదేవిధంగా అయితే మీరు ఇచ్చుకోవచ్చు పాస్వర్డ్ అనేది. తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ పాన్ కార్డ్ అనేది నెంబర్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా అనేది వెరిఫై కోడ్ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అయితే మీరు ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది, మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. ఇదైతే మీరు నోట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి N/TMC/AD/108/2022/51951 అనేది ఈ నెంబర్ అనేది మీకు కూడా అదే విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే చూపిస్తుందండి, ఇదైతే మీరు నోట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాగిన్ సెక్షన్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్లేస్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ నెంబర్, అదేవిధంగా మీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఈ స్టెప్స్ అనేది ఇవైతే మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్స్, అదేవిధంగా అదర్ ఇన్ఫర్మేషన్, రిఫరెన్స్ డీటెయిల్స్, ఫిల్ అప్లోడ్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. కిందికి ఇక్కడ మనం స్క్రోల్ చేసిన తర్వాత అయితే గో టు స్క్రీన్ 1 అనేది ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిలేషన్ టు పేరెంట్, అదేవిధంగా స్పోర్ట్స్ అనేది ఇక్కడ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ ఫాదర్కి మీకు సంబంధం, ఫాదర్ రిలేషన్, అదేవిధంగా ఏదైతే అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే యు హావ్ బిలాంగ్ టు రిలీజియన్ అనేది ఇక్కడ రిలీజియన్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ రిలీజియన్ అనేది.
తర్వాత టెలిఫోన్ నంబర్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ సిటీ అనేది నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రజెంట్ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ పర్మనెంట్ సిటీ, పర్మనెంట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్టేట్ లేదా యూనిటరీ టెరిటరీ అని ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారా, తెలంగాణ నుంచి అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత అప్డేట్ పైన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ దగ్గర అయితే ఇక్కడ మీరు ఎస్ఎస్సీ అని ఇక్కడ మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సబ్జెక్ట్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆల్ జనరల్ సబ్జెక్ట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీ ప్రతి సబ్జెక్ట్ నేమ్ అయినా ఇవ్వచ్చు అండి. తర్వాత ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూనివర్సిటీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఇన్ మంత్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎన్ని ఇయర్ ఉండే అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. టెన్త్ అనేది ఇక్కడ 1 ఇయర్ అయితే ఉంటుంది కాబట్టి మీరు 1 ఇయర్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కోర్స్ టైప్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫుల్ టైం చేశారా, పార్ట్ టైమా, కరస్పాండింగ్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అవైటెడ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఆర్ను అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పాసింగ్ మంత్ అనేది ఇక్కడ మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, ఇంకా పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇంక్లూజర్ అనేది ఇక్కడ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది యాడ్ సక్సెస్ఫుల్ అని రావడం అది జరిగింది. మీరు ఫిల్అప్ చేసేంత అయితే ఇక్కడ చూపిస్తుందండి, ఇక్కడైతే మీరు గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్యాప్ ఇన్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారండి. ఒకవేళ మీకు ప్రజెంట్ గ్యాప్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత కింద అయితే మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందో కొంచెం డిస్క్రైబ్లో ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఏ కారణం వల్ల మీరు ప్రజెంట్ అనేది ఆ వర్క్ అనేది మీరు వదిలేశారనేది. తర్వాత సేవ్ గ్యాప్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే పైన నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అది స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుందండి. మినిమం అనేది ఇక్కడ 1 ఇయర్ అయితే అడిగారండి. అయితే మీరు ఏ పోస్ట్ కింద వర్క్ చేశారో, అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూట్లో లేదా ఆర్గనైజేషన్ కంపెనీలో మీరు వర్క్ చేశారో ఆ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత శాలరీ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, మీకు ఎంత శాలరీ ఇవ్వాలి ఇచ్చేవాళ్ళనేది. నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రమ్ డేట్ అనేది మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ టైప్ అనేది ఇక్కడైతే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టీచింగా, నాన్ టీచింగ్ అని ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్, పిఓ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అనేది ఇక్కడైతే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, మీరు ఏ సెక్టర్లో వర్క్ చేశారనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ ఇంక్లూజర్ అనేది మీ దగ్గర ఉందా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే వెదర్ కరెంట్లీ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే మీకు ప్రజెంట్ మీ దగ్గర ఉందా లేదా అనేది ఇక్కడ అడిగారండి. ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఉంటే యాడ్ ఎక్స్పీరియన్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అంతా ఫిల్అప్ చేసిన తర్వాత. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ అనేది అవ్వడం అది జరిగింది. మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఇక్కడ నెక్స్ట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ ప్రిపరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్ అయితే అడిగారండి, ఇవైతే ఇక్కడ మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్న ఇక్కడ ప్రిఫరెన్స్ మాత్రమే ఇవ్వండి. ఫస్ట్ అనేది వైజాగ్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే వేరే సెంటర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు దగ్గరలో ఉన్నది మాత్రమే ఇలా ప్రతి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. ఇక్కడైతే మీరు చూసుకుంటే అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో మీరు ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ అయితే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నాట్ అప్లికేబుల్ అని ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ప్రజెంట్ అనేది ఎక్కడైనా మీరు ఎంప్లాయ్మెంట్గా ఉంటే అది అటాచ్ అనేది చేస్తారా లేదా అనేది ఇక్కడ అడిగారు. ఒకవేళ ఇస్తే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు గవర్నమెంట్ సర్వెంట్ కానీ
సెమీ గవర్నమెంట్, అదేవిధంగా పియూ సెక్టర్లో మీరు వర్క్ చేసిన వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎంప్లాయీస్ అయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీగా. మీరు చూసుకుంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీరు ఇక్కడ జాయిన్ అవుతారని ఇక్కడ కొన్ని అప్రాక్సిమేట్లీగా డేట్ అయితే అడిగారండి, అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒక 15 డేస్ అని 10 డేస్ అని ఏదో విధంగా అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా పర్టికులర్ అబౌట్ టు పెన్షన్ ఆర్ ప్రొవైడెడ్ ఫండ్ అని ఇక్కడ అడిగారండి ఎక్సెట్రా అని మీరు ఏదైనా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చండి. సర్వీసింగ్, అదేవిధంగా టీచింగ్ రీసెర్చ్ గురించి అయితే, లేకపోతే ఇది ఖాళీగా అయినా వదిలేయచ్చు. తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే అప్డేట్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి సేవ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది, పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఎంప్లాయీస్గా ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ మీ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా వేరే అదర్ మీ కోలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ముగ్గురిదైతే అడిగారండి, ముగ్గురు కాకపోయినా ఒకరిదైనా మీరు ఇవ్వండి వాళ్ళ నేమ్, ఆ తర్వాత వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు డిజిగ్నేటెడ్ అనేది, వాళ్ళ అడ్రస్, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నంబర్. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఫిక్స్డ్ నంబర్ అనేది వాళ్ళ ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే అది ఇవ్వచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సేవ్ రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫోటో అనేది చూసుకుంటే 50 KB బిలో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ డాక్యుమెంట్ అన్నీ అయితే ఇక్కడ PDF ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మినిమం అనేది ఇక్కడ 5 MB అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దానికన్నా లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ప్రతి ఇక్కడ డాక్యుమెంట్ అనేది అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్ పైన వెళ్ళైతే ఫస్ట్ మీరు ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే మీ SSC మెమో అయినా మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చండి PDF ఫార్మాట్లో. తర్వాత చూస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు దేనిపైన అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రతి డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు. సో గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ప్రివ్యూ అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, మీరు ఫిల్అప్ చేసేంత రైట్ ఉందా లేదా అనేది. ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే మరోసారి అనేది మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ పైన టిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఆన్లైన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఇక్కడ అయితే మరోసారి అయితే అడుగుతుందండి ఆర్ యూ షూర్ అని. ఒకవేళ ఇక్కడ మీరు సబ్మిట్ అని చేసుకోవాలనుకుంటే ఏ సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసామని మీకు అనిపిస్తే క్యాన్సిల్ పైన వెళ్ళి మరోసారి అయితే చూసుకోవచ్చు. అయితే మీరు చూసుకోవచ్చు అండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుందండి, ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. ప్రింట్ అండ్ డౌన్లోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనేది కూడా అవ్వడం అయితే జరుగుతుంది. మీరు సింపుల్గానే తీసుకోండి. ఇదే విధంగా అయితే నేను జాబ్ నోటిఫికేషన్తో పాటు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటనే వీడియో కూడా చేసి అయితే పెడతాను, అందుకే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అనేది మీకోసం అయితే తెస్తూనే ఉంటాము.